తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి, రైతులు బాగుపడాలి, విద్యార్థులు చదువుకోవాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన బట్టి విక్రమార్క గారు, ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీతక్క సమ్మక్క సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళినాం, పార్టీ విధానాలు వివరించినాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం. ప్రజలు విశ్వసించిండ్రు, 6 గ్యారంటీలను నమ్మిండ్రు. 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టిను. అందుకే డిసెంబర్ 3, 2023 నాడు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 7 నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. వేలాది మంది ముందు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినాం. 48 గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి 2 గ్యారంటీలను డిసెంబర్ 9, 2023 నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఇవాళకి 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈరోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇదే కాదు, పేదవాడికి వైద్యం అందించాలి. సర్కారు దవాఖానకు పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో UPA 1 శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని పేదలకు అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం చేసేదో అపల్లెలో శ్రీమంతులే కాదు పేదవాడు కూడా మా రాజులాక వెళ్ళి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లే విధంగా 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని 48 గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించినాం. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత గ్యారంటీ ఇచ్చింది కాంగ్రెస్. ఆనాడు అదే ఎల్బి స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు. ఆ స్ఫూర్తితో వ్యవసాయంకే కాదు పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి 200 యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. ఇదే కాదు, మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితోని కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది. 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 సిలిండర్ 1200 రూపాయలు అయ్యింది. పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది, ఈ బండ మొయ్యలేకపోతున్నాం, సిలిండర్ అటకెక్కింది, కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం. 500 రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించినాం. ఇదే కాదు మిత్రులారా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో ఓ సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన
15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. రాబోయే పంటలో రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినాం. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది. ఇది రైతు రాజ్యమని నేను ధైర్యంగా నేను చెప్పగలను. అందుకే మిత్రులారా, ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య. 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే. పాదయ